నేను కూడా చనిపోతానా మమ్మీ నాకు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది అని అడిగేశాడు మేడం మొన్న మొన్న రీసెంట్గా గాంధీలో. చాలా అంటే చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది మేడం, ఏమన్నా తాగి చనిపోవాలన్నంత ఫీల్ అవుతుందండి మేడం. మేడం ఒకసారి వచ్చి చెక్ చేయండి మేడం, కాకపోతే బాబు హార్ట్ బీట్ ఒకసారి ఎట్లా కొట్టుకుంటుందో మనకి బాబుకి ఎంత డిఫరెంట్ ఉంటుందో తెలుస్తుంది మీకు. ఒకసారి చూడండి చూడండి మేడం. అంటే నిజంగానే చాలా ఫాస్ట్, చాలా ఫాస్ట్. అలాగే ఇటుపక్కే సో మొత్తానికి 7 ఏళ్ళ నుంచి నరక యాతన అనుభవిస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది బాబు మెదక్ నుంచి వచ్చాం మేడం. మేమే మేడం. ఓకే బాబు ఎవరు? ఈ బాబునే మేడం, హార్ట్ ప్రాబ్లం. ఓకే మేడంని కలిపిస్తారు మేడం. ఓకే ఒక 2 మినిట్స్ కాల్ చేస్తా. ఓకే నమస్తే. నమస్తే మేడం. కూర్చోండి కూర్చోండి. ప్రాబ్లం ఏంటో? ఈ బాబుకే మేడం హార్ట్ ప్రాబ్లం ఉంది మేడం. బాబుకి రైట్ సైడ్కి ఉంటే హార్ట్ నీడికా? ఈ బాబుకే. ఓకే ఏం పేరు నాన్న? ఇది అక్షిత. ఓకే సో ఏంటి ప్రాబ్లం? బాబుకి ఇప్పుడు స్కానింగ్ వేయించాలి మేడం. 3-4 ఇయర్స్ అవుతుంది తీయించక. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది మేడం. మేము సుమంతిని కన్సల్ట్ అయ్యాము, నెంబర్ ద్వారా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది మేడం. ఆర్థికంగా కూడా అమౌంట్ పెట్టుకోలేకపోతున్నాం మేడం. మీ ద్వారా మన సహాయం చేయగలుగుతారనేసి ఇక్కడ వరకు వచ్చాం మేడం. సరే స్టూడియోకి వెళ్ళి మీ ప్రాబ్లం అంతా చెప్పండి, ఆడియన్స్ చూస్తారు. మా వంతు సహాయం ఏదో మేము చేస్తాము, ఆడియన్స్ వంత సహాయం ఆడియన్స్ కూడా చేస్తారు. వెళ్దామా మరి? వెళ్దాం. వెళ్దామా నాన్న? డన్ రండి. నమస్తే. పిల్లలకి చిన్నపాటి సుస్థి చేస్తే, అంటే జ్వరమో జలుబో చేస్తేనే కన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. కానీ అదే బిడ్డ పుట్టుకతోనే గుండె జబ్బుతో పుడితే ఆ కన్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. సో అటువంటి తల్లిదండ్రులు మన ముందున్నారు చిన్నారిని తీసుకొని. చూద్దాం వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి. నమస్కారం అండి. నమస్కారం. బాబుకి ఏంటమ్మా ప్రాబ్లం? బాబుకి హార్ట్ ప్రాబ్లం మేడం. అయితే పుట్టినప్పుడు మాకు తెలియలేదు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా చెప్పలేదు మాకు. గవర్నమెంట్లోనే డెలివరీ అయిపోయాను బాబుకి. పెద్ద బాబుకి గవర్నమెంటే, ఈ బాబుకి నార్మల్ అయిపోయాను. బాబు పుట్టినప్పుడు కూడా 3.5 కేజీస్ పుట్టాడు మేడం. ప్రాబ్లం ఏం చెప్పలేదు. పిల్లల డాక్టర్ కూడా హెల్దీగానే ఉన్నాడు అని చెప్పేశారు. పుట్టినాక 3 మంత్స్ తర్వాత ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను బాబుకి. తీసుకెళ్తే అక్కడ కొంచెం హార్ట్కి హోల్ ఉందట్టుందమ్మా బాబుకి అనేసి చెప్పారు. అది మా అమ్మ వాళ్ళంటే ఇక్కడ సూర్యాపేటలో మేడం. అది అంటే చెప్పారా, అంటే పుట్టినప్పటి నుంచే హోల్ ఉంది లేకపోతే మధ్యలో నుంచి వచ్చిందా అనేది చెప్పారా? పుట్టుకతోటే వచ్చిందని చెప్పేశారు. కానీ అప్పుడు చూడలేదు కదా వాళ్ళు, అందుకే చూసినాకనే అది మధ్యలో సార్ అని అడిగితే లేదమ్మా బాబుకి పుట్టుకతోటే అలా వచ్చేసింది, గుండె రైట్ సైడ్ ఉంది. గుండె కూడా రైట్ సైడ్ ఉంది. గుండె కూడా రైట్ సైడ్. మరి అసలు ఏంటి అంటే డెలివరీ చేసిన డాక్టర్స్ కానీ తర్వాత టెస్ట్లు చేస్తుంటే వాళ్ళు ఏం చెప్పలేదు? 2016లో బాబు పుట్టాడు. అప్పుడు అయితే వీటి గురించి ఏం, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా స్కానింగ్ లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం చెప్పలేదు మేడం. 3 మంత్స్ తర్వాత బయటపడ్డది బాబు గురించి. ఎలా అప్పుడు జ్వరం ఏమైనా వచ్చింది? జ్వరం వచ్చింది మేడం. జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాం. పిల్లల హాస్పిటల్కి వెళ్తే గుండె హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుందమ్మా, గుండెకి ఏదో ప్రాబ్లం ఉందట్టుంది అనేది చెప్పారు డాక్టర్స్. అట్లా మేము హైదరాబాద్ లో కిమ్స్కి వెళ్ళాం మేడం. అప్పుడు వెళ్తే మొత్తం స్కానింగ్ అవి తీస్తే గుండె రైట్ సైడ్ కుందమ్మా బాబుకి. మన గుండె వాల్స్ క్లోజ్ అయిపోయి హోల్ లెక్క ఏర్పడ్డది. మనకు ఉండాల్సిన తీరు గుండె బాబుకి అపోజిట్ లో వచ్చేసినాయి. అంటే ఎట్లా సార్ అంటే మధ్యలోనే, అంటే లేదు బాబు పుట్టుకనే అంత ఉందమ్మా అని చెప్పేశారు మేడం. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే పైపు కూడా ఒకటే ఉంటుంది బాబుకి, దాంట్లోనే మంచి చెడు రక్తం రెండు కలిసి ప్రవహిస్తాయి. ఒకే పైప్ లోనే వెళ్తాయి, ఒకే పైప్ లో వెళ్తాయి గుండెకి. దాని ద్వారా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది బాబుకి, చాలా నడవలేకపోతాడు. ఇప్పుడు కూడా కామన్ గా కొంచెం దూరం నడిచిపోతే దమ్ము వచ్చేస్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి అలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది? డైలీ ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది మేడం, నడవలేడు. స్కూల్కి కూడా పంపించట్లేదు బాబుని, ఇంట్లోనే ఉంచుకొని చూసుకుంటున్నాం. స్కూల్కి కూడా వెళ్ళాడు బాబు నాకు. మొన్న 3 ఇయర్స్ వరకు చూపించాం మేడం, కేర్ కూడా వెళ్ళాం. కేర్ లో వెళ్తే డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాం మేము. 3 మంత్స్ కి ఒకసారి చెకప్ చేయించుకోమంటే చేయించాం. ప్రైవేట్ పైసలు మొత్తం ప్రైవేట్ గా పైసలతో చూపించుకున్నాం మేడం. గాంధీలో లేదన్నారు, నీలోఫర్ లో లేదన్నారు, ఓన్లీ బంజారీస్ లో, కేర్ లో, స్టార్ లో, రెయిన్బో లోనే ఉంటది ప్రాబ్లం సంబంధించి. కిమ్స్ ఇవన్నీ ప్రైవేట్ లోనే ఉంటాయి, గవర్నమెంట్ లో లేవని చెప్పారు చెప్పేశారు మేడం. సో మీ పేరండి? శేఖర్ మేడం. శేఖర్. సో బాబుకి ఇలా ఉందని తెలిసిన తర్వాత ఫైనాన్షియల్ గా ఏమేం చేశారు? 3 ఇయర్స్ నుంచి, 3 మంత్స్ ఉన్నప్పటి నుంచి. సో ఏం చేశారు, ఎలాగా ఏం చేస్తుంటారు మీరు?
నేను మొబైల్ బిజినెస్ మొబైల్ క్లీన్ చేస్తాను మేడం రోడ్ పంటి రోజుకు 500-600 వస్తాయి. ఓకే రోజుకి 500-600 వస్తాయి. బయట తీసుకొచ్చి బాబు ట్రీట్మెంట్ చేపించండి అనమాట. ఎంత ఖర్చు అవుతుంది బాబుకి? ప్రతి 2 మంత్స్ ఒకసారి టెస్ట్ చేయాలి మేడం. 2 మంత్స్ ఒక 30-35,000 ఖచ్చితంగా అవుతాయి అన్నమాట. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులన్నీ? ఎలా సేకరిస్తున్నారు ఇన్ని రోజులు? ఏడేళ్ళ బాబుకి చేసాం మేడం. దాంట్లో దీంట్లో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసుకొని చూపించాం బాబుకి. ఇప్పటికీ అవి అంతే ఉన్నాయి, ఇంకా మేము తీర్చలేము. ఇప్పటికి తీర్చలేము అనేసి మీ దాకా రావడం జరిగింది మేడం. పెట్టుకోలేకపోతున్నామేమో అంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్లో దొరకట్లేదు మాకు ట్రీట్మెంట్. వెళ్తే ప్రైవేట్ లాస్ట్ మూమెంట్లో ప్రైవేట్కి వెళ్ళాల్సి వస్తుంది మేడం. టీవీలో చూసాం మేడం, ఇది సుమన్ టీవీ, ఇది చాలా ప్రాబ్లమ్స్ చూసాం. ఇట్లా చూసి మా అంతటా మేమనే ఫేస్బుక్ ద్వారా నెంబర్ తీసుకొని మీకు కన్సల్ట్ కావడం జరిగింది మేడం. సో ఏడేళ్ళుగా ఓవరాల్గా ఎంత ఖర్చు ఉంటుంది? 10 లక్షలు అయింది. సో డాక్టర్లు ఏం చెప్పట్లేదా అంటే దీనికి ఏదైనా సొల్యూషన్? సొల్యూషన్ మేడం, 3 ఇయర్స్ బ్యాక్ బాబుకి ఆపరేషన్ వరకు వెళ్ళాం మేము. కాకపోతే బాబుకి చేసినాక ఏమైనా ప్రాబ్లమే చనిపోతుండొచ్చు అని చెప్పారు. మరి చేయించకపోతే లైఫ్ ఉందా సార్ అని అడిగాను. లేదమ్మా 6-7 ఇయర్స్ మేబీ, అంతేగాని ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి బాబు పైన అని కూడా అది కూడా చెప్పేశారు మేడం. మరి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకైతే మొన్న అయితే ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా మేడం, 3 ఇయర్స్ దాటింది, 7 ఇయర్స్కి వచ్చాడు బాబు. ఇప్పుడు ఏమన్నా బాగా పెరిగిండు కాబట్టి ఏమన్నా పార్ట్స్ ఏమన్నా చేంజ్ అయ్యా, ఏమన్నా కొంచెం మళ్ళీ సర్జరీకి ఏమన్నా అవకాశం ఏమన్నా ఉందా మా బాబుకి బతికించుకోవడానికి అనేసి ఇట్లా చూస్తూ మేము ఉండలేకపోతున్నాం మేడం. సడన్గా ఇప్పుడు హార్ట్ బీట్ ఈయనకి మన లెక్క 80 కొట్టుకోదు, 130-140 మినిమం కొట్టుకుంటుంది ప్రతిసారి, ప్రతి నిమిషం. అలానే ఇప్పుడు చెక్ చేసిన బాబుకి ఖచ్చితంగా 140-150 కొట్టుకుంటుంది మేడం. సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే 200కి కొట్టేసుకుంది మొన్న. చాలా సీరియస్ అయిపోయింది. మేము ప్రైవేట్కి వెళ్ళాం ఫస్ట్, మాకు అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం, పరిమిత హాస్పిటల్ కొంపల్లికి. అడ్మిషన్ ఫీజే 20,000 అడిగారు వాళ్ళు. మా దగ్గర అంత అమౌంట్ లేవు సార్ అంటే, లేదమ్మా 20,000 కడితేనే అడ్మిట్ చేసుకుంటామన్నారు. 20,000 అరేంజ్ చేసుకొని అప్పు లెక్క మేము గాంధీకి వెళ్ళిపోయాం మేడం. అందులోకి వెళ్ళినాక చెక్ చేస్తే 200 కొట్టేసుకుంది బాబుకి హార్ట్ బీట్. ఆక్సిజన్ లెవెల్, ఆక్సిజన్ పెట్టారు బాబుకి. 3 డేస్ అబ్జర్వేషన్ ఉంచారు, 3-4 డేస్ మినిమం ఉంచితే 130-140 వచ్చింది. తర్వాత ఇక బాబుకి ఖచ్చితంగా ప్రైవేట్లో స్కానింగ్ తీయించండమ్మా అని చెప్పేసిరు మేడం. సో బ్రీతింగ్ ప్రాబ్లం కాకుండా బాబుకి ఇంకేం సమస్యలు వస్తుంటాయి? ఛాతీలో నొస్తుంటుంది మేడం బాబుకి. చెప్తుంటాడు? చెప్తాడు మేడం, నొస్తుందని చెప్పేస్తాడు. ఇట్లా ఇబ్బంది కనిపిస్తే నడవలేకపోవడం చెప్తాడు. ఈ శ్వాస కూడా బ్రీతింగ్ బయటకు వచ్చేసే సౌండ్, హార్ట్ బీట్ కూడా మనం నడుస్తుంటే అబ్జర్వ్ చేయగలుగుతాం మేడం బాబుకి. మాట్లాడతాడు మేడం. ఏం పేరు నీ పేరు? అక్షిత్. ఇప్పుడు బాగుందా? బాగానే ఉందా హెల్త్ అంతా? ఓకేనా? సో మీ అన్నయ్యనా? మరి నీకు హార్ట్లో ప్రాబ్లం ఉందని తెలుసు కదా, సో మమ్మీకి చెప్తుంటావా ఏమైనా ప్రాబ్లం వస్తే? అవునా? ఏమేమి ప్రాబ్లం వస్తుంది మామూలుగా? ఏం ప్రాబ్లం వస్తుంది నీకు? అక్కడ నొప్పిస్తుందా? ఇప్పుడు తగ్గిందా? తగ్గిందా? టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నావా? మెడిసిన్స్ ఏముండవు మేడం బాబుకి. ఏముండదు మెడిసిన్స్ కూడా? ఏముండవు. మరి ఏంటి అంటే హాస్పిటల్స్కి వెళ్తుంటారు కదా, వెళ్తుండాలి, చెకప్ చేయించుకోవాలి మేడం. అంటే బాబు కండిషన్ ప్రెసెంట్గా ఎట్లుంది చెక్ చేసుకోవాలి, అంతేగాని మెడిసిన్స్ ఏం లేవు మేడం. సో ఎలా ఉంటాడు? బాగానే ఫుడ్ అంతా తింటాడు మేడం, నార్మల్గా ఫుడ్ తింటాడు, ఆడుకుంటాడు. ఇప్పుడు ఇక అది కూడా చేయొద్దని చెప్పారు, బెడ్ రెస్ట్ కింద ఉంచుకోవాలి మీ బాబుకి అని చెప్పేశారు. మరి ఆడుకోవాలి అట్లా ఆడుకోవాలని ఊరుకో చెప్పేసారు మేడం మొన్న మొన్న. మాకైతే 3 ఇయర్స్ క్రితమేమో చిన్నగా ఉండే కదా బాబు, ఇక బాబుకి ఆడుకోవడం కూడా బంద్ చేయించాం. ఊరుకనియం, రన్ ఎక్కువ పరిగెత్తనియొద్దని చెప్పేశారు. స్కూల్కి లేదు మేడం, స్కూల్కి కూడా పంపించాను బాబుకి నేను. అసలు అంటే స్కూల్కి పంపిస్తే ఒక రోజు ట్రై చేశాను మేడం అంగన్వాడికి, బాగా ఏడ్చాడు. ఏడుస్తానికి హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది బాబుకి. సడన్గా ఏమన్నా అయ్యేది తెలియదు అని వాళ్ళు కూడా భయపడ్డారు స్కూల్లో మేడం వాళ్ళు. ఇక మేము కూడా పంపించలేదు మేడం, ఇక మా ఇంట్లోనే ఉంచుకుంటాం బాబుకి. అంటే 7 ఏళ్ళ పిల్లాడు అసలు ఆడుకోకూడదు, ఎక్కువ ఏడవకూడదు మేడం, ఏం చేయకూడదు, కామ్గా ఉండాలి, కామ్గా ఉండాలి, సైలెంట్ గా తినాలి, ఉండాలి మేడం. 130-140 ఉంటుంది బాబు, ఉరికినా ఏమన్నా ఆడుకున్నా పరిగెత్తినా స్పీడ్గా కొట్టి ఏమన్నా చనిపోయే చాయిస్ కూడా ఉండొచ్చు మీకు అని చెప్పేశారు మేడం. మరి అంటే బాబు ఎలా ఉంటాడు దానికి అర్థం? ఇప్పుడు 7 ఏళ్ళ వయసు కదా, కొంచెం అర్థం చేసుకుంటున్నాడా పాపం? లేకపోతే మాకు మొన్న అర్థమైంది మేడం బాబుకు అర్థమైన సంగతి. అంత ముందుకు ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న సంగతి కూడా తెలుసు తెలియదు, మేము అడగలేము బాబుకి. మీరు అడిగితేనే అంటున్నాడు తెలుసు మేడం నాకని. మొన్న మేము గాంధీలో అడ్మిట్ అయితే చాలా పిల్లలు చనిపోయారు అక్కడ. ఇక మా బాబు 7 ఇయర్స్ అయింది, కొంచెం అర్థం అయిందేమో.
మమ్మీ నాకు నేను కూడా అయితే ఒక బాబు చనిపోయాడు నేను కూడా చనిపోతానా మమ్మీ నాకు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది అని అడిగేశాడు మేడం మొన్న మొన్న రీసెంట్గా గాంధీలో. అంత మాటలు అప్పుడు అర్థమైపోతుంది. అర్థమయ్యాయి మేడం ఆల్మోస్ట్ బాబుకి అర్థమైపోతే మేమే షాక్ అయినాం ఎప్పుడైంది అంటే లేదమ్మా అట్లాగా అంటే మరి మీరు హాస్పిటల్లో తిరుగుతురు కదా మమ్మీ అట్లనైనా నా ప్రాబ్లం అని అడిగాడు. నీకేం ప్రాబ్లం లేదు నాన్న తగ్గిపోతుంది నీకు సరేనా కొంచెం పెయిన్ ఉంటుంది మమ్మీకి చెప్పావనుకో అది కూడా తగ్గిపోతుంది నువ్వేమంటే ఎక్కువ ఆడుకోకూడదు అంతే సరేనా నీకేం భయం లేదు కదా ఇప్పుడు బాగుందా నీకు అన్నతో ఆడుకుంటూ ఉంటావా నీ పేరేం పేరు అప్పునా నువ్వు ఆడుకుంటూ ఉంటావా బాబుతో మాట్లాడుతూ ఉంటావా సో సపోర్ట్ చేస్తూ ఉంటావా చిన్న పిల్లలు ఇద్దరు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంకోటి ఏంటంటే మాకు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ లేదు మేడం లవ్ మ్యారేజ్ మాది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ చనిపోయింది ఫాదర్ ఒక్కడే ఉంటాడు నాకు మా ఫ్యామిలీ దగ్గర ఏం లేదు మేడం ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు మేమే ఉన్నాం మేడం అతను ఒకడే వరకు నేనైతే ఏ వరకు చేయను మేడం బాబు చూసుకుంటూనే ఉన్నా మేడం పుట్టినప్పటి నుంచి నేను ఏ వరకు వెళ్ళేది లేదు ఇంట్లోనే ఉంటాను ఇక ఆయన చేసిన పని మీదనే మేము బతకాల్సింది మేడం ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది మినిమం వర్క్ లేక ఆయనకి మా బాబుకి తిరగడం వల్ల చాలా అంటే చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది మేడం మేము తాగి చనిపోవాలన్నంత ఫీల్ అవుతున్నాను మేడం అస్సలు లేదు ఇంకా పెద్దోడు ఉన్నాడు కదమ్మా ఉన్నాడు కరెక్టే మేడం మాకు 2-3 మంత్స్ నుంచి అమౌంట్ పరంగా చాలా ఇబ్బంది అయింది మేడం ఆయన వర్క్ చేస్తేనే మాకు ఇంట్లోకి వెళ్తుంది మేడం వర్క్ చేయకపోతే మాకు ఇంట్లోకి అస్సలుకి వెళ్ళదు ఇప్పుడు ఎక్కడ మెదక్లోనే ఉంటాం మెదక్లోనే ఉంటాం ఓన్ హౌసా లేకపోతే ఏంటి ఓన్ హౌస్ ఏం లేదు మేడం రెంట్ హౌస్ మీ పేరెంట్స్ సైడ్ ఎవరికైనా తెలుసా బాబుకి ఇట్లా ప్రాబ్లం ఉంది అని తెలుసు కానీ హెల్ప్ చేయడానికి ఏమైనా ముందుకు వస్తున్నారు ఎవరు లేరు మేడం కానీ అమౌంట్ పరంగా వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు బతకనేకి ఇబ్బంది మేడం పేరెంట్స్కి అబ్బాయిలు లేరు ఇద్దరం అమ్మాయిలమే సో ఎన్ని రోజులకు ఒకసారి స్కానింగ్ చేయించాలి బాబుకి బాబుకి ఇప్పుడు 3 ఇయర్స్ అప్పుడు చేయించిన మేడం మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు మేము తీయించలేదు 3 ఇయర్స్ 3 ఏళ్ల ముందు చేయించారా 2019లో చేయించాం మేడం మరి అంటే మనం చేయిస్తూ ఉండాలి కదా రెగ్యులర్గా చెక్ చేయించాలి మేడం కాకపోతే అమౌంట్ మాకు అడ్జస్ట్ కాక మేము చేయించలేము మేడం ఇక మాకు అప్పు మేడం బాబు పరంగా మేము ఒక 5-6 లాక్స్ 3 మంత్స్ నుంచి చూపించాము ప్రతి ఒక్క రిపోర్ట్ బిల్స్ కూడా ఉన్నాయి మేడం ప్రతి ఒక్కటి ప్రైవేట్లోనే చూపించాము కిమ్స్ స్టార్ కేర్ 3 ఇట్లా ప్రైవేటే మేడం 7-8 లాక్స్ దాకా అయినాయి మేడం మేము అవి ఇంకా ఇప్పుడు అప్పుల పాలన ఉన్న ఇంకా మేము తీర్చుకొని కూడా తీర్చుకోలేము మేడం ఆ పైసలు ఏం జాబ్ అంటే మొబైల్ బిజినెస్ అంటే టచ్ ఫోన్స్ మీద గ్లాసెస్ వేస్తారు కదా మేడం రోడ్డు పైన 59 రూపీస్ గ్లాసెస్ వేస్తారు కదా మేడం బిజినెస్ వర్క్ మేడం ఆయనది మరి పెద్ద అబ్బాయి స్కూల్ కి వెళ్తాడు వెళ్తాడు మేడం ఇక్కడ ఏ స్కూల్ కి వెళ్తాడు అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ అక్కడ గవర్నమెంట్ లకే పంపిస్తాం మేడం అక్కడ సో పెద్ద అబ్బాయితో అయితే ఏ ప్రాబ్లం లేదు మేడం బాబుతో బాగా హెల్దీగానే ఉంటాడు కాబట్టి ఈ బాబుకే మాకు ఎందుకు వచ్చింది ఇట్లా ప్రాబ్లం అడిగితే కూడా లక్షల్లో వేలల్లో ఎవరికో ఒకరికి అట్లా రేర్ ప్రాబ్లం అమ్మ ఆ ప్రాబ్లం ఈ బాబుకి వచ్చింది అని చెప్పేసారు పుట్టుకుతోంది కాబట్టి కంజనిటల్ హార్ట్ డిసీజ్ అని చెప్తుంటారు అది రేర్ కేసు నార్మల్ కేసెస్ లాగా కాదు మీ బాబుకున్న ప్రాబ్లం 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ప్రాబ్లం అంటే సర్జరీ చేసి క్లియర్ చేయొచ్చు మనం 4-5 ఉన్నాయి అవి చేసినాక కూడా బతకొచ్చో బతకపోవచ్చో తెలీదు చేయకపోతే కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చేది కూడా తెలియదు రెండు చెప్పేశారు మేడం మాకు అంటే అసలు ఇంకా సొల్యూషన్ కూడా లేదు సొల్యూషన్ కూడా లేదు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ స్కానింగ్ తీస్తే ఏమన్నా సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుంది ఏమన్నా హోప్ మేడం మాకు స్కానింగ్ ఎంత ఖర్చు అవుతుంది ఒక 50,000 వరకు అయితే మేడం స్కానింగ్ జియోగ్రామ్ ఇవన్నీ అవన్నీ కలిసి 50,000 అవుతుంటాయి మేడం సో పుట్టినప్పటి నుంచే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి డాక్టర్స్ ఏదో ఒకటి సజెస్ట్ చేస్తుంటారు కదా ఒక్కొక్క ఆపరేషన్ చేయించుకో లేకపోతే ఇన్ని ఇయర్స్ తర్వాత ఆర్గాన్స్ అన్ని బాగా డెవలప్ అవుతాయి దాని తర్వాత ఆపరేషన్ చేసుకోవచ్చు ఇటువంటిది ఏమైనా చెప్పారా అప్పుడైతే మేము చూపించుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం చెప్పిన తర్వాత ఏమన్నారంటే 3 నెలలకు ఒకసారి బాబు కండిషన్ తెలవడం కోసం మా దగ్గర కలవండి అని చెప్పారు అట్లా 3-4 ఇయర్స్ కలిసాం మేడం బాబుకు అమౌంట్ పెట్టుకుంటా అట్లనే ఉంది కండిషన్ చేంజ్ అవ్వలేదు మొన్న 1 మంత్ బ్యాక్ ఇట్లా వాంతింగ్ చేసుకున్నాడు తిని పెయిన్ వచ్చేసింది చెస్ట్లో సడన్గా పిల్లల హాస్పిటల్ తీసుకపోతే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుందమ్మా బాగా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది మీరు గుండె హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు పిల్లల డాక్టర్ ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని ఆక్సిజన్ పెట్టుకుని వెళ్ళి అక్కడ నుంచి గాంధీకి అడ్మిట్ అయ్యాం గాంధీకి అడ్మిట్ అయినాక 200 పైన ఉండే హార్ట్ బీటు వాళ్ళు నార్మల్ కండిషన్కి 3 డేస్ ఐసీయూలో ఉంచుకొని నార్మల్ కండిషన్కి తెచ్చారు ఇట్లా ఇవి పేదవులు ఇట్లా బ్లాక్ అయిపోతాయి ఇట్లా నెయిల్స్ ఇట్లా ఉంటాయి మేడం ఇందులో మొత్తం ఇట్లా బ్లూ మొత్తం
ఫింగర్స్ లో బ్లూ బ్లూ లైన్స్ కనిపిస్తుంది. ఈ నెయిల్స్ కూడా ఇవే ఇలా ఉంటాయి మొత్తం. ఎందుకంటే ఒకటే పైప్ లో చెడు రక్తం, దాని వల్ల బాబుకి ఇంతే ఉంటది అనమాట. మొత్తం బ్లూ కలర్ లో కనిపిస్తాడు బాబు. డెవలప్మెంట్ అంతా బానే ఉందా అంటే హైట్ వెయిట్ ఇదంతా బానే? లేదు మేడం, కొంచెం వెయిట్ తక్కువ ఉంటాడు. సో అప్పులు అన్ని ఏదో రావట్లేదు, అప్పులు వాళ్ళు తీర్చబడి వస్తున్నారు మేడం. అందరు సముదాయ ఈ మధ్య అయితే ఇక చెప్పలేకపోతున్నాం మేడం. మిత్తీలు పెరిగిపోయాయి చాలా, వాళ్ళు అసలే ఊరుకోవట్లేదు ఇప్పుడు. మాకు ఇటు బాబుకు చూపించుకోలేకపోతే తెలుసా వాళ్ళకి, అంటే బాబుకు తెలుసు కాబట్టి ఆగుతున్నారు మేడం. బాబు కండిషన్ తెలిసే వాళ్ళు మాకు ఇన్ని ఇయర్స్ మాకు అడగలేరు గట్టిగా. బాబు కండిషన్ మొన్న ఇంకింత సీరియస్ అయ్యే వరకు జరగాల వెనుక ముందే అడుగుతున్నారు. పర్టికులర్గా ఇక మొన్న అయితే ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్, 3-4 సంవత్సరాలు అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తీసుకున్నారు కాదు, 7 ఇయర్స్ అవుతుంది బాబు పెరిగి. ఇంకెన్ని ఏళ్ళని ఎవరైనా ఆగుతుంది మేడం. అప్పులు పెరిగిపోయాయి, తర్వాత బాబుకు బాగాలేదు. సో మా నుంచి కొంత సహాయం అయితే వస్తుంది, తర్వాత ఏంటి, ఏదో ఒకటి చేయాలి కదా తను. ఈ బాబు గురించి అయితే మాకు ఏదన్నా ఒకటి సర్జరీ అవుతుందా లేదా, సర్జరీ చేస్తే ఛాయిస్ ఉండాలని కోరుకుంటున్నాం మేడం. మా బాబుకి సర్జరీకి ఎంత అవుతుందో తెలీదు, సర్జరీ స్కానింగ్ తీస్తే తెలుస్తుంది మేడం. మనకి డాక్టర్ చెప్పే ఉంటారు కదా ఇంత అవుతుంది సర్జరీ. అప్పుడు 4 లక్షలు అని చెప్పారు మేడం సర్జరీకి. ఎప్పుడు? 2019లో మేడం. 2019లో 4 లక్షలు అని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ సర్జరీ ఇంకా కాస్ట్ పెరిగింది. బాబుకి ఏంటంటే ఒక ప్రాబ్లం లేదు కదా మేడం, 4 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయా? 4 అంటే చెప్పుంటారు కదా డాక్టర్. గుండె ఇప్పుడు వాల్స్ క్లోజ్ అయిపోయినాయి, హోల్స్ లెక్క ఏర్పడ్డాయి, అదొకటి. మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ పైప్ ఒకటి. లివర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు బాబుకి. ఒక 3-4 ఉన్నాయి అమ్మ సర్జరీస్, అవి పాసిబుల్ అయితే కావాలని ఇప్పుడు స్కానింగ్ తీస్తే తెలుస్తుంది మేడం మనకి. సో మొత్తానికి 7 ఏళ్ళ నుంచి నరక యాతన అనుభవిస్తున్నారు, అప్పుల పాలైపోయారు. ఆయనకి ఉద్యోగం చేస్తేనే, అంటే ఆ బిజినెస్ చేస్తేనే ఏదన్నా సాగుతుంది. ఇంకొక కొడుకు ఉన్నాడు. నిజంగా వర్ణనాతీతం మీ బాధ అసలు. చూద్దాం మా వరకు మా వంతు సహాయం మేము ఏం చేయగలము. అండ్ చూస్తున్న ఆడియన్స్ చూశారు కదండి, ఒక తల్లి ఆవేదన, చిన్నపిల్లడు పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వాళ్ళకు చేయాల్సిన అంత సహాయము మనం చేయాలి. అండ్ వాళ్ళు ఎంతో కష్టపడి 7 ఏళ్ళ నుంచి బాబుని రక్షించుకుంటూ వస్తున్నారు, కానీ ఏ రోజు ఏం జరుగుతుందా అని ప్రతి క్షణం భయపడుతూ ఉన్నారు. సో ఆ స్కానింగ్ కూడా డబ్బులు లేక వాళ్ళు చేయించుకోలేదు. సో దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాళ్ళకు కొంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అందరూ మా బాబు హెల్ప్ చేయండి, మా కోసం ఆర్థికంగా హెల్ప్ చేయమని. మొన్న రీసెంట్గా మేము ఒకటి పేపర్లో రాసి నేను ఫేస్బుక్లో కానీ దాంట్లో కానీ పెట్టాను, కానీ చాలా వరకు ఎవరు రెస్పాన్స్ కావట్లేరు మాకు. ఎందుకంటే బాబుకి అట్లెట్లు ఉంటుంది, రైట్ సైడ్ ఎందుకు ఉంటుంది అని మాట్లాడుతున్నారు మేడం. చాలా వరకు అట్లేముండదు అని చాలా వరకు ఎవరు నమ్మలే మేడం. మేము ఒక పేపర్ మీద బాబుది ఫోటో పెట్టి నేను ఆర్థికంగా హెల్ప్ చేయమని కొంచెం మ్యాటర్ రాసి ఫేస్బుక్లో గ్రూప్లలో కొందరు పెట్టించాను మేడం నేను, కానీ నమ్మట్లేరు మేడం ఎవరు మాకు. ఇప్పుడు కూడా 1000 రూపాయలతోటే వచ్చాం మేడం ఇక్కడికి. మేము ఆటో కిరాయి బస్ కిరాయితో 1000 రూపాయలు అడుక్కొని మేము వెంట వెంటనే వేరే వాళ్ళు పాపం వేరే వాళ్ళు హెల్ప్ చేస్తుండే మేడం. 1000 రూపీస్ ఆ 1000 రూపాయలతోటే ఇటు వరకు రీచ్ అయ్యాం మేడం. మా దగ్గర ప్రజెంట్గా మళ్ళీ వెళ్ళనీకి కూడా పైసలు లేవు మేడం. మేము ఆ ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. నిజంగా చాలా ఇబ్బందులు మేము. దయచేసి ప్లీజ్ మేడం, ఈ న్యూస్ ఛానల్ ద్వారా మా బాబుకి సర్జరీ పరంగా కూడా ఏమైనా చేస్తే చేయించగలిగితే మీ అంత గొప్ప వాళ్ళు ఉండరు మేడం. మేము లైఫ్ లాంగ్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాం. బాబుకి స్కానింగ్ చూద్దాము, స్కానింగ్ చేస్తాము, దాని తర్వాత డాక్టర్లు ఏం చెప్తారో అదంతా ఫాలో అప్ అవుదాం. మాకు తెలిసిన డాక్టర్స్ ఉచితంగా వైద్యం అందించే వాళ్ళ దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెళ్తాము. మా తరపున ఏది చేయాలనుకుంటున్నామో అది మొత్తం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.